వంకాయ మెంతికారం తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ మెంతికారం తయారు చేయడానికి కోసం పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఎండుమిరపకాయలు 4, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. రైట్ మేడం, ఫస్ట్ మెంతికారం ప్రిపరేషన్ చేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని రోస్ట్ చేయాలి. ఓకే, సో బట్ కొంచెం ఆయిల్ వేద్దాం. వెరీ లిటిల్. ఓకే, శనగపప్పు, మినప్పప్పు. ఓకే, సో పొట్టు మినప్పప్పు తీసుకో. పొట్టు మినప్పప్పు బాగుంటుందండి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేద్దాము. ఎండు మిరపకాయలు అండి, ఆ వేడి కొంచెం ఉంటుంది కదా, సో జస్ట్ ఆ వేడి మీద ఎండు మిరపకాయలు లైట్గా, అంతే అంతే. సో ఎండు మిరపకాయలు కొంచెం, ఓకే, ఫ్రై ఏం చేయవలసిన అవసరం లేదు, ఆ వేడి కొంచెం తీసుకుంటుంది అని అంతే. మీ వారు ఫస్ట్ ఎప్పుడు మీకు ఎప్పుడైనా వంట చేసి పెట్టారా? ఫస్ట్ స్టార్టింగ్ ఆయనే చేశారండి, మ్యారేజ్ కొత్తలో ఆయన వంటలేదు. నాకు 3 మంత్స్ వరకు చేయడానికి లేదనమాట, మంచిది లేదు తీసుకెళ్ళడానికి కూడా చేయడానికి కూడా. అందుకని వేరేగా మీ ఇద్దరం చెన్నైలో ఉన్నాం కదా, అక్కడ చేయడానికి కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోవడానికి లేదు. మంచి చూసి అప్పుడు మంచి వండుతూ ఉండేవాళ్ళు. ఈ రోజు నాకు ఏం వండి పెడుతున్నారు? మార్నింగ్ మార్నింగ్ అడిగేది అనమాట, ఈ రోజు మెనూ ఏంటి. ఇప్పుడు ఆయన అలవాటండి, మా అమ్మ వాళ్ళ తరఫు మీ వంటలు అలవాట్లేదు. కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ మొత్తం మిక్సీ జార్ లోకి తీసుకుందాం. సో దీంట్లో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలండి? సాల్ట్ కొంచెం యాడ్ చేద్దాం అండి, అంటే కర్రీ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకుందాము, బట్ ఇది కొంచెం టేస్టీగా, కొంచెం దీంట్లో కూడా లైట్గా. సో సాల్ట్తో పాటుగా కొంచెం ఇంగువ పొడి, సో ఇప్పుడు వేసాము మిక్సీ. సో ఇది మీకు ఇలా డీప్గా ఫైన్ పౌడర్ చేసుకుని, ఓకే, సో ఇది మనం వంకాయలో స్టఫ్ చేసుకుంటాం. ఓ బాగుంది స్టఫింగ్, ఏదో వెరైటీగా. ఎప్పుడు పల్లీలు, కొబ్బరి లేకపోతే నువ్వులు ఇలాంటి స్టఫింగ్ చూసాం, కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఇంకా మరి దీనికి ఇట్లా ఉల్లిపాయలు కానీ అలా ఏమి అక్కర్లేదు? లేదు మేడం, అసలు ఉల్లిపాయలు మీరు ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే డైరెక్ట్గా పోపులో వంకాయలు వేసేసుకోవాలి అంతే. అంటే ఇది కొంచెం డ్రైగా వస్తుందేమో కదా, అంటే సెమీగా ఉంటుంది. సో స్టవ్ ఆన్ చేయండి, కొంచెం ఆయిల్ వేసుకుని ఆన్ చేయండి. సో ఇప్పుడు జస్ట్ మనకి పోపుకి వంకాయలు కూడా మగ్గాలి, వంకాయలు కూడా మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒక 4 to 5 స్పూన్స్ వేసుకోవాలి. వంకాయలు ముందు మగ్గించి అట్లా పెట్టుకుంటే అలా టేస్ట్ బాగోదేమో కదా, డైరెక్ట్ అంటే అది ఒక అలా కూడా చేయొచ్చు మీరు, వంకాయలు మొత్తం ఆయిల్లో మగ్గించేసి తర్వాత. బట్ ఈ విధంగా స్టఫ్ చేయడం కాదు, బాగా మగ్గిపోతే తీసుకుంటేనే మెత్తగా అయిపోతుంది. అవును, యాక్చువల్గా పోపులో జీలకర్ర కూడా వేసుకుంటాము, కానీ జీలకర్ర పౌడర్ ఆల్రెడీ దీంట్లో యాడ్ చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓన్లీ ఆవాలు ఒకటి, కర్రీ లీవ్స్,
చిట్టికాయలు, ఇంగువ, కొంచెం పసుపు, వంకాయలు వేసిస్తాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత పెంచండి. అన్ని పెట్టేశాక ఒకసారి పెంచేసుకో. సో ఇంకా ఇప్పుడు ఇవి జస్ట్ అలాగా ఆయిల్లో కలిపి కొంచెం అంటే మూత పెట్టేద్దాము. అది మగ్గుతూ ఉంటుంది ఆయిల్లో. ఓకే. సో మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఓకే. అయితే కొంచెం దీంతో పాటు గ్రేవీ కూడా కావాలనుకున్నప్పుడు ఇది ఒక సెమీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగిలిన ఈ పౌడర్ కూడా మనం దాంట్లో వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అది పెట్టుకుంటే మీకు దాంతో పాటు ఉడికిపోతుంది, గ్రేవీ లాగా వచ్చేది. ఆ గ్రేవీ కూడా వచ్చేస్తుంది. యూజువల్గా మనం మసాలా కర్రీస్ లో అట్లా వేసుకుంటూ ఉంటాం కదా, మిగిలిన మసాలా కూడా వేసేస్తే మనకి గ్రేవీ లాగా సేమ్ అలాగే. సో ఈ పౌడర్ అనేది ఒక గ్రేవీ కింద తయారైపోతుంది. సో ఇప్పుడే వేసేస్తే ఏమవుతుందంటే ఇది మీకు మొత్తం మాడిపోతుంది. అవును. సో అది టైం ఎక్కువ పడుతుంది కదా, టైం ఎక్కువ పడుతుంది. సో ఇది ఫ్రై అవ్వడానికి సో ఇది మూత పెట్టేద్దాం. అది మూత చూద్దామండి. ఒకసారి చూడండి మేడం, వంకాయలు చక్కగా మెత్తగా అయ్యాయి. సో లోపల స్టఫ్ చేసింది కూడా మగ్గింది, మొత్తం కలర్ కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు మనకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి సో ఈ మిగిలిన పౌడర్ అంతా ఉంది కదా, ఈ పౌడర్ మొత్తం మనం దీంట్లో వేసి కలిపేసుకుంటాం. వాటర్ వేయనా? సరిపోతుంది. ఇంకొంచెం కొంచెం వేయండి మేడం. మీరు తగినంత మనం సాల్ట్, వంకాయ మెంతికారం రెడీ. ఓకే, బాగుందండి, మంచి వెరైటీ వంట నేర్పించారు. వంకాయ మెంతికారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ మెంతికారం తయారు చేసే విధానం, ముందుగా వంకాయలని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ధనియాల పొడి, ఉప్పు, ఇంగువ వేసి మిక్సీ పట్టి మెంతికారం సిద్ధం చేసుకోవాలి. ఈ మెంతికారం ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత మెంతికారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, వంకాయ మెంతికారం రెడీ.